बीजेपी सीनियर नायक राष्ट्र उपाध्यक्ष कोंपल्ली मारेड्डी गारु मैं माटा सर चपंडी बीजेपी अंगे पड़े दाटे बीजेपी एलागनी भारतीय जनता पार्टी कर्नाटक इतर पार्टी अच्न तलदी अधिकार दगर दी अधिकार चपट हो अभी पार्टी अगर भारतीय जनता पार्टी 104 सीट गेलि 7 सीटल पार्टी तक तपक इतर पार्टी कुमारस्वामी एवरना पार्टी की वी जॉन अवकाश दाने पट भारतीय जनता पार्टी आज प्रभुत्पे తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి జేడీఎస్కి మద్దతు పలికారు అది ఏమైనా ప్రభావం చూపించుకుంటారా బీజేపీ ఇవాళ కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్ చూసినాక చంద్రబాబు నాయుడు ఇటు చంద్రశేఖర్ రావు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రానియకూడదు మతోన్నత వాదుల తీరుగా ఆయన వివరించిన వాళ్ళిద్దరు వివరించిన తీరు కూడా కర్ణాటక ప్రజలు పూర్తిగా ఆశ్రయించుకున్నారు ఏదైతే బెంగళూరు సిటీలో తెలంగాణ ఆంధ్ర సోదరులు స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ తీరు పూర్తిగా వెగుటుబుట్టే రకంగా వీళ్ళ తీరు ఉన్నది దీన్ని తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి పూర్తిగా ఆడ పదతిచ్చి బీజేపీని బెంగళూరు సిటీలో పూర్తి మెజారిటీ గెలిపించిన తెలుగు ప్రజలు వీళ్ళ ప్రభావం ఎక్కడ కూడా చీమంత కూడా వీళ్ళ ప్రభావం జరగలేదు వీళ్ళకు అంత దాటపోయినందుకు వీళ్ళు కొంత సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు 3-4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో కో గవర్నమెంట్లో ఉంటూ ఒక్కసారిగా రాజకీయ ఇతర రాజకీయ పార్టీలు ఏదైతే బీజేపీ ప్రత్యేక హోదా గురించి ఇతర పార్టీలు మారినాక చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకొని ఈయన వివరించిన ఈ 3 నెలల క్రితమైతుందో మొత్తం దేశ ప్రజలు కూడా ఈయన ముఖ్యమంత్రి ప్రజలతో తిరిగి మామూలు మంచాల స్థాయికి చంద్రబాబు నాయుడు దిగిండు ఇది దేశ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలకు కూడా అన్ని తెలుసు ఒక రోజుతో ఒక మాయ చేస్తే పోయే రకంగా ప్రజలు పథకాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రశేఖర రావుకు చంద్రబాబు నాయుడికి ఇద్దరికి కూడా ప్రజలు తప్పకుండా ఆమె యొక్క మార్పును చూపించడం దగ్గర ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు మొత్తం గవర్నర్ చుట్టూ తిరుగుతున్నాయి అంతా బీజేపీ ఎలా నిలుతుందంట కర్ణాటకలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గవర్నర్ గారు కూడా రాజ్యాంగ ప్రకారం పెద్ద పార్టీని పిలిపించి సమయం ఇచ్చి మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ మెజారిటీ నిరూపించే సమయంలో రాజకీయ పార్టీలు కుమారస్వామి గారిని కుమారస్వామి చిన్న పార్టీ వాళ్ళు కూడా మనసు మార్చుకొని తప్పకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది కర్ణాటకకు మేలు జరుగుతుంది అనే ఒక ఆలోచన ఆయనకు ఉంది కుమారస్వామి అన్నగారు కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాలని వాళ్ళు ఇంటర్నల్ ఫైట్ నడుస్తూ ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారని ఆశ బాగుంటుంది కాంగ్రెస్ జేడీఎస్ కలిపి 2 పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి అన్నారు బీజేపీ మేము చేస్తున్నాం అన్నారు అన్ని పార్టీలు మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అన్నారు రాష్ట్ర ఎవరు చేయబోతుంది అది నిర్ణయం గవర్నర్ పైన ఉంటుంది గవర్నర్కు ఎవరు విశ్వాసం కలిగిస్తే వాళ్ళకు తప్పకుండా గవర్నర్ భారతీయ జనతా పార్టీ అలాంటి విశ్వాసం కలిగించింది జేడీఎస్ నుంచి మాకు మద్దతు లభిస్తుంది తప్పకుండా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేసిందని సంబరాలు జరుపుకున్నారు ఒకవేళ కాంగ్రెస్ జేడీఎస్ రెండుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడేంటి సంబరాలకు దాన్ని ఎలా తప్పకుండా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది కాంగ్రెస్ ఈ కుమారస్వామి ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వం కూడా నిలకడగా 4 కాలాల పాటు ఉంది గతంలో కుమారస్వామికి ప్రభుత్వానికి అండగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకున్నారు కుమారస్వామి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ 40 సీట్ల నుంచి
నూట నాలుగు సీట్లు గెలిచి ఈరోజు ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కన్నా చిన్న పార్టీ అయిపోయింది. అదేవిధంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మూకలు చెల్లవిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఇక ఈ యొక్క కొత్త జనరేషన్ ఏదైతే ఆలోచిస్తుందో కొత్త జనరేషన్ ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా కరప్షన్ లేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ తోటి ఈరోజు పార్టీ పనిచేస్తూ ఉంది. ఏదైతే సిద్ధిరామయ్య ఎన్ని వాగ్దానాలు చేసి ఎన్ని పాలసీలు చేసినా సిద్ధిరామయ్యని ఇంటికి పంపించిన కర్ణాటక ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేసే ఒక శుద్ధశుద్ధి గల ప్రభుత్వము మోదీ గారి మీద అంచెలంచెలుగా విశ్వాసంతో 22 రాష్ట్రాల్లో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క ఈ ఈ దీన్ని కర్ణాటక కూడా తప్పకుండా దీన్ని మేము ఏర్పాటు చేస్తాం. కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లలో ఈరోజు జరిగిన కౌంటింగ్లో బీజేపీ పూర్తి నమ్మకంతో ఉంది, మేము గెలుస్తామని ఏ నాయకుడిని అడిగినా మేమే గెలుస్తామని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసంతో చెప్తున్నాం.